మత్తుమంది ఇచ్చి తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ టీఆర్ఎస్ నేత నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అనుచరుడైన చంద్రశేఖర్ గ్రామ వార్డు సభ్యుడిగా కొనసాగుతున్నాడు అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో చంద్రశేఖర్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు ఈ క్రమంలో ఆ మహిళ కుమార్తె అయిన తొమ్మిదేళ్ల బాలికపై చంద్రశేఖర్ కన్ను పడింది ఆదివారం రోజున కానిస్టేబుల్ పరీక్ష రాసేందుకు తల్లి వెళ్ళగా ఇంట్లో ఎవరు లేని సమయం చూసి బాలిక ఇంట్లోకి చంద్రశేఖర్ వెళ్ళాడు మత్తుమందు కలిపిన ఐస్ క్రీమ్ తినిపించడంతో బాలిక స్ప్రోక్ కోల్పోయింది చిన్నారి అని కూడా చూడకుండా విచక్షణ రహితంగా విచక్షణ కోల్పోయి మృగన్ల అత్యాచారానికి పాల్పడ్డాడు తీవ్ర రక్తస్థావరం కావడంతో ఆర్మూర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యం చేసేందుకు డాక్టర్లు నిరాకరించారు దీంతో బైక్పైనే నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి సిబ్బందికి బాలిక తల్లి ఫోన్ నెంబర్ ఇచ్చి పరారయ్యాడు ఆసుపత్రి సిబ్బంది ఘటనపై ఆరా తీయగా ఆ విషయం వెలుగులోకి వచ్చింది జరిగిన దారుణంపై బాలిక తల్లి ఆర్మూర్ పిఎస్లో ఫిర్యాదు చేసింది